estar llegando en el concurso. హలో అండి, అందరికీ నమస్తే. మన ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ని 3 పార్ట్స్ కింద అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది తెలిసిన విషయమే. అయితే ప్రీవియస్ వీడియోలో మేము ఆ రోజు గేమ్స్ ఏం కండక్ట్ చేసుకున్నామో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసారు కదా. ఈరోజు ఈ వీడియోలో గేమ్స్లో ఎవరైతే విన్ అయ్యారో వారికి మా అసోసియేషన్ తరపు నుంచి గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అలాగే తర్వాత చిన్న కేక్ కటింగు, మా డిన్నర్ ప్లాను, మ్యూజికల్ రిహార్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే తప్పకుండా ఈ వీడియోను మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న విన్నపం అండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్ని మీకు అందించాలనే ఒక చిన్న ఇంట్రెస్ట్ అనేది మాకు కూడా కలుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ముందుగా ఇక్కడైతే కావ్య గారు మా గోటేటి అసోసియేషన్ వారిని స్టేజ్ మీదకి ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. స్త్రీ అంటే ఆడ ఒక భార్యగా, తల్లిగా, ఇంద్రుగా, అక్కగా, చెల్లెగా ఒక్కొక్క దశలో వాళ్ళు ఒక్కొక్క పాత్రను పోషిస్తారు. ప్రతిదానికి ఉంది వాళ్ళకి. కొన్ని రోజుల ముందు వరకు మా స్త్రీ అంటే డిపెండెంట్ అనే ఒక ఉద్దేశం ఉండేది. ఇప్పుడు డిపెండెంట్ అనేది లేదు, ఇండిపెండెంట్గా వాళ్ళు ఎదుగుతున్నారు. డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్కి వచ్చారు. స్వతంత్రంగా డిపెండ్ అవ్వకుండా వాళ్ళకే వాళ్ళు ఎదుగుతున్నారు ప్రతి రంగంలో. ఈవెన్ ఈరోజు ఏవియేషన్ రంగంలో కూడా ఆడవాళ్ళు ముందు సాగుతున్నారా. ఉన్న టెక్నాలజీ కూడా వాళ్ళు అంతగా ఉపయోగించుకొని అంత బాగా ముందుకు వస్తున్నారు. ఆడవాళ్ళంటే ఒకప్పుడు వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు. వంటింటికే పరిమితం అయ్యి భర్త చాటుగా, తండ్రి చాటుగా, తమ్ముడు అన్న చాటుగా అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ప్రతి దాంట్లో వాళ్ళు ఉండండి. ఆర్కెడ్ నుంచి వెళ్ళి ఇంత బ్రహ్మాండమైన ఈవెంట్ చాలా సంతోషంగా ఉంది. అండ్ అందరికి బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే. ఫస్ట్ పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ పెట్టాను సార్. 60 సెకండ్స్ లో ఆల్మోస్ట్ 10 పూరి ఈజీగా 50 సెకండ్స్ అనుకుంటా కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ ప్రైజ్ సంజనా. స్పూన్ ఫస్ట్ ప్రైజ్ సంజన. లెమినేట్ స్పూన్ ప్రత్యూష. ప్రసాద్ గారి గేమ్స్లో విన్ అయిన వారందరికీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక సెరామిక్ బౌల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. పార్టిసిపెంట్ గిఫ్ట్ వచ్చేసి ఒక హాట్ బాక్స్ అన్నమాట. చివరిగా మా అపార్ట్మెంట్ వాచ్మెన్కి కూడా చక్కగా ఈ అకేషన్కి మాకు అన్నీ కూడా ఆన్ టైంలో అరేంజ్ చేసినందుకు తనకి కూడా ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ప్లేట్స్
అందరికీ అలా గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పిల్లలందరికీ ఆకలేస్తుంది, అలాగే టైం ఇప్పుడు అరౌండ్ 8 or 8:30 అవుతుంది. కాబట్టి మేము డిన్నర్కి ప్లాన్ చేసుకుంటున్నాము. డిన్నర్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక ఇక్కడ మా డిన్నర్ ఐటమ్స్ వచ్చేసి వెజిటబుల్ పులావు, అందులోకి పెరుగు రైతా, అలాగే మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా, ఇక వైట్ రైస్లోకి సాంబారు, ఇంకా పాపడాస్, చివరిలో ఐస్ క్రీము. ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాము. ఇలా డిన్నర్కి మేము అన్నీ అరేంజ్ చేస్తుంటే జెంట్స్ అందరూ కలిసి మాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. అదేంటంటే, ఈరోజు ఉమెన్స్ డే కదా, మీరు రెస్ట్ తీసుకోండి, మీరు ముందు భోంచేయండి, మేము వడ్డిస్తాము అని చెప్పి ఒక మంచి ఆఫర్ అయితే ఇచ్చారు. అలా వాళ్ళు ఆఫర్ ఇచ్చినట్లుగా ముందుగా మేము పిల్లలు కూర్చున్నాము. చక్కగా జెంట్స్ అందరూ కూడా మాకు సర్వ్ చేశారు. కేక్ కటింగ్ డిన్నర్కి ముందే పెట్టుకుంటే డిన్నర్ సరిగా చేయరు అని చెప్పి డిన్నర్ తర్వాత నిదానంగా కేక్ కటింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడైతే ఫస్ట్లో అందరూ కూడా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక వారందరికీ కూల్ కూల్గా ఐస్ క్రీమ్ కూడా సర్వ్ చేస్తున్నాము. చివరిగా ఇలా కేక్ కటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మధ్య యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయిన ఒక రీల్ని మేము కూడా ఈ అకేషన్లో ట్రై చేసాము. సరదాగా మీరు కూడా చూసేయండి. ఇదండి ఇవాళ్ళ వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. చక్కగా ఈ 3 వీడియోస్ కూడా మా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ని మన సబ్స్క్రైబర్స్ అందరికీ షేర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ కూడా ఈ వీడియోస్ని మంచిగా ఆదరిస్తారని, అలాగే లైక్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.